డిప్యూటీ మేయర్ కి రమేష్ అన్నకు కార్పొరేటర్లందరి పేరు పేరున ఉన్న కార్పొరేటర్లందరికీ జిహెచ్ఎంసీ కమిషనర్ కి డీసీ గారికి ఓఎస్డీ గారికి అధికారులందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం. చిన్నప్పుడు రామన్న ఒక పాట వింటుంటే గోరంత దీపం కొండంత ఆశ అని చిగురంత గోరంత దీపం కొండంత కొండంత వెలుగని చిగురంత ఆశ జగమంత వెలుగని నిజంగా చిగురంత ఆశ రోజు తెలంగాణ కోసం నిజంగా ఆశ ఏదైతే వచ్చిందో జగమంత వెలుగంటే ఈరోజు తెలంగాణ ఏర్పడ్డాక మొత్తం జగమంత వెలుగేమో కానీ భారతదేశంలో మొత్తంగా తెలంగాణ వెలుగుతుంది. అలాంటి ఆశ కేసీఆర్ గారికి వచ్చింది. నిజంగా తెలంగాణ వచ్చింది, బంగారు తెలంగాణ వచ్చింది. ఆ రోజు ఇప్పటివరకు నిజంగా గాంధీ అనే చెప్తున్నట్టు ఎన్నైనా కూడా ఇంకా తక్కువ అని అనుకుంటున్నట్టు నేనేమంటానంటే ఈ ఏరియా ఎంపీగా నాకే దృష్టి తాకుతుంది అనిపిస్తుంది. ఆ దృష్టి ఎందుకంటే మొన్న గచ్చిబౌర్ ఫ్లైఓవర్, ఇవాళ ఈ ఫ్లైఓవర్లు, మొత్తం 18 ఫ్లైఓవర్లు ఈ మధ్యనే. ఆ ఫ్లైఓవర్లతో పాటు ఎస్ఆర్డిపి రోడ్లు ఇన్ని చేస్తున్నందుకు నిజంగా ఈ ఏరియాను రిప్రజెంట్ చేస్తున్న ఎంపీగా ఎంతో గర్వపడుతున్నాను. ఎన్ని చేసినా కూడా మనం ఏమంటున్నామంటే ఈ కనెక్టివిటీ తోటే హైదరాబాద్కి పేరు వస్తుంది, ఈ కనెక్టివిటీ తోటే మనకు జిఎస్డిపి డెవలప్ అవుతుంది, ఈ కనెక్టివిటీ తోటే అందరు అట్రాక్ట్ అవుతున్నారు, ఈ కనెక్టివిటీ ఇంకా పెంచుకుంటూ పోతుంటే ఈ అండర్ పాస్లు, ఇవాళ ఈ ఫ్లైఓవర్ పీవీ నరసింహ ఫ్లైఓవర్ తర్వాత అతిపెద్ద ఫ్లైఓవర్ ఇది, ఆల్మోస్ట్ 3 కిలోమీటర్ పైచిల్కుంది, అంటే అండర్ పాస్లు ఇవన్నీ కలుపుకొని ఇంత చక్కటి ఫ్లైఓవర్ని టెక్నికల్గా శ్రీధర్ గారు, వెంకటరమణ గారు, అందరు అఫీషియల్స్కి పేరు పేరున ఐ రియలీ థ్యాంక్ ఆల్ ద అఫీషియల్స్ హూ హ్యావ్ పుట్ ఆల్ ద ఎఫర్ట్స్. ఎందుకంటే టెక్నికల్ ఇంత మంచి ఫ్లైఓవర్ తీసుకొచ్చినందుకు అందరికి థ్యాంక్స్ చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. జై తెలంగాణ. గౌరవనీయులు